నాకిష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? తప్పేముంది రాజలక్ష్మి? విక్రమ్ కి దివ్య అంటే ప్రాణం, నాకు తెలుసు. అంత మాత్రం చేత నా బిడ్డ తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకు అంత దూరం ఆలోచిస్తున్నావు? దివ్య చిన్నపిల్ల, పద్ధతులు తెలియవు. ఒప్పుకుంటాను. దివ్య పుట్టింటి వాళ్ళకేం వచ్చింది? తమ్ముడు మర్యాద. ఏం చేయమంటావు అక్కాయ్? ఇక్కడ నువ్వేమో మర్యాద మర్యాద అంటావు, అక్కడ వాళ్ళేమో మనల్ని గడ్డిపోసలా తీసవతల పడేస్తున్నారు. రాత్రికి రాత్రి కూతురు అత్తారి నుంచి పుట్టింటికొస్తే కనీసం మనకి ఫోన్ చేసి చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఇక నీ గౌరవం ఏముంటుందక్క? పెళ్లిలో రెండు పట్టు చీరలు పెట్టి అత్తగారి లాంఛనాలు చేతిలో పెట్టగానే నీతో పనైపోయింది అనుకుంటున్నారా? ఏ ఇంటికన్నా వెళ్ళి చూడు. కోడలంటే అత్త చేతి కింద పని మనిషి కింద లెక్క. అత్తలు పీటలు కదపకుండా కోడలతో సేవ చేయించుకుంటారు, అది తమ హక్కు అనుకుంటారు. ఎప్పుడైనా నువ్వు అలా ప్రవర్తించావా? తమ్ముడు ఇప్పుడు అవన్నీ ఎందుకు? నన్ను చెప్పని అక్కాయ్, ఉక్రోషంతో కడుపు తరుక్కుపోతుంది. దివ్య కోసం ఎదురు చూస్తూ వీడేమో ఇక్కడ నిద్ర పట్టక ఇలా పడి దొల్లుతున్నాడు. నువ్వేమో గుమ్మం దగ్గర కుర్చీ వేసుకుని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని రాత్రంతా చూస్తూ కూర్చున్నావు. అవసరమా ఇదంతా? మీరు కాపురం పోల్చడానికి ట్రై చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. హే విక్రమ్, ఇప్పుడు గాని నువ్వు దివ్య కోసం ఊపుకుంటూ అత్తారింటికి వెళితే నీ పరువు పోవడం పక్కన పెట్టు, మీ అమ్మ పరువు గంగలో కలుస్తుంది. అయినా పర్వాలేదు అనుకుంటే వెళ్ళు బాబు. మీ తాతయ్య చెప్పినట్టు మీ కాపురం కంటే మా పరువే ఎక్కువ కాదు. తలంచుకుని బతికేస్తాను. కొడుకు కోడలు చల్లగా ఉంటే చాలు. అబ్బా మళ్ళీ అదే మంచితనం, నాకు మండుతోంది అక్కాయ్. నేను చెప్పదలుచుకుంది చెప్పాను. ఏం చేయాలో మావయ్య గారిని వాణ్ణి నిర్ణయించుకోమని తమ్ముడు. ఎంతైనా నేను పరాయిదాన్ని కదా. బెయిల్ విషయం ఎక్కడిదాకా వచ్చిందో అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. చెప్పు. పలకైతే అనిపించింది చూశాను. నాతో నీకేం పని? మా ఇంటికి ఏం పని నీకు? ఆపదలో ఎవరున్నా సహాయం చేయడం నాకు అలవాటు. నేను అవసరంలోనే ఉన్నాను, నాకు సహాయం చేయొచ్చుగా. నా భర్త నన్ను ఇంట్లోంచి తరిమేశాడు. మా ఇద్దరిని మళ్ళీ కలపచ్చు కదా. తోటి ఆడదాని సమస్య అర్థం చేసుకోవచ్చు కదా. పొరపాటున కాలు జారితే పైకి లేవడానికి చెయ్యి అందించచ్చు. కావాలని బురదలో కాలేసి పడేవాళ్ళని పట్టించుకోనక్కర్లేదు. వావ్, ఎంత తెలివిగా సమాధానం చెప్పావు. అస్సలు దొరకవే. తెలివిగా చాప కింద నీరులా నీ పని చేసుకుంటూ పోతావు. నీలో ఈ టాలెంటే నాకు చాలా నచ్చుతుంది తెలిసి. థ్యాంక్స్. నీతో మాట్లాడే పని నాకు లేదు, నేను వెళ్ళాలి పోలీస్ స్టేషన్కా. బెయిల్ కోసం బాగానే కష్టపడుతున్నావు.
పాతికేళ్లు కాపురం చేసిన ప్రేమ ఇప్పుడు బయటపడుతుందా?